హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కౌంటింగ్ నెంబర్స్ అనేటివి దీన్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్పించబోతున్నాను మీకు ఇక్కడైతే ఇప్పుడు స్టాటిక్ అయితే కనిపిస్తుంది ఎప్పుడైతే నేను రీఫ్రెష్ చేస్తాను ఎప్పుడైతే యూజర్ అనే అతను వెబ్సైట్కి అరైవ్ అవుతాడో వస్తాడో అప్పుడేంటంటే అదేంటంటే రోలింగ్ అవుతుంది వెయిట్ చేసేకండ్ నేను రీఫ్రెష్ చేశాను కదా ఎప్పుడైతే మీకు కనిపిస్తుంది ఎప్పుడైతే యూజర్ అనే అతను స్క్రోల్ చేస్తూ కిందకు వస్తాడో అప్పుడైతే మీకు ఇది ఎలా అయితే స్క్రోలింగ్ అయితే అవుతుంది అప్పుడు ఎప్పుడైతే మీకు ఇలా రోలింగ్ అవుతుందో ఆ రోలింగ్ అయినప్పుడు ఆ యూజర్ ఏంటంటే కొద్దిగా ట్రస్ట్ చేస్తాడు ఎందుకంటే ఫస్ట్ యూజర్ వస్తానే ఫస్ట్ ఏం చెక్ చేస్తారు గైస్ ఆ వెబ్సైట్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తుంది ఇన్ కేస్ తన ఇంట్రెస్ట్ ఉండి మన ప్రోడక్ట్ని కానీ మన సర్వీస్ కానీ లేకపోతే ఏదన్నా ఒక ట్రైనింగ్ కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ రివ్యూస్ అయితే చదువుతారు రివ్యూస్ చదివిన తర్వాత రివ్యూస్ అంతా బాగుంటే దాన్ని ఎంతమంది ఏమన్నా రిజిస్టర్ ఉన్నారా ఏంటి అయితే వెబ్సైట్లో అయితే చెక్ చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఆ పర్టికులర్ ఏదైతే కౌంటింగ్ ఉంటుందో అది వెబ్సైట్ డిజైనరే యాడ్ చేస్తాడు ఓకేనా అది ఈరోజు ఎలా మన మన వెబ్సైట్లో ఇన్ కేస్ మీరు కానీ వెబ్ వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్నట్టయితే మీ వెబ్సైట్లో ఎలా యాడ్ చేసుకోవాలో నేనైతే ఈరోజు మీకు నేర్పించబోతున్నాను ఇదేంటంటే ఎడ్యుకేషనల్ సైట్స్కి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నట్టు రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అని కానీ లేకపోతే ఇన్ కేస్ ఏదైనా మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే అప్పుడేంటంటే హ్యాపీ క్లయింట్స్ అని కానీ మీరు ఏదైనా ఈ కామర్స్లో ఉన్నప్పుడు అయితే హ్యాపీ బయ్యర్స్ అని కానీ ఎలా అయితే మీరు దానికి టైటిల్స్ ఇచ్చి అయితే మీరు ఇక్కడ కౌంటింగ్ని అయితే మెన్షన్ చేసుకోవచ్చు ఓకేనా ప్రజెంట్ మీకైతే అర్థమైంది కదా ఈ కౌంటింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అని అయితే కౌంటింగ్ అనేది ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడు వచ్చిన యూజర్ ఏంటంటే ట్రస్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది గైస్ అందుకైతే యూజ్ అవుతుంది మనమైతే ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం విత్ ఇన్ ఒక టూ త్రీ మినిట్స్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి ఓకేనా నేను వెబ్సైట్ బ్యాక్ లోకి అయితే వెళ్ళాను నాకైతే ఆల్రెడీ అయితే యాడ్ అయ్యి ఉంది దాన్ని అయితే ఫస్ట్ రిమూవ్ చేసేస్తున్నాను ఓకేనా డెలీట్ చేసేసాను డెలీట్ చేసిన తర్వాత అప్డేట్ చేశాను అప్డేట్ చేసిన తర్వాత నేను డెలీట్ చేశాను కాబట్టి లైవ్ వెబ్సైట్లో అయితే మనకి ఎటువంటిది డిస్ప్లే అవ్వదు ఇప్పుడైతే డిస్ప్లే అవుతుంది కదా మీకైతే రిమూవ్ చేసి దెన్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అని అయితే ఓకేనా అప్డేట్ అయిపోయింది ఇప్పుడైతే లైవ్ వెబ్సైట్లో అయితే రీఫ్రెష్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే మనకి ఏదైతే కౌంటింగ్ అనిపిస్తుందో అదైతే రిమూవ్ అయిపోయి ఉంటుంది ఓకేనా ఓకేనా రిమూవ్ అయిపోయింది కదా దెన్ ఇప్పుడు ఎలా యాడ్ చేయాలి అంటే మనమైతే ప్రెజెంట్ అయితే నేను ఎలిమెంటర్ యూజ్ చేస్తున్నా ఏ మీరు ఏ పేజ్ బుల్టర్ యూజ్ చేసినా దాంట్లో అయితే మీకు ఆప్షన్ ఉంటుంది మీరైతే చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడైతే మీకు వన్ టూ త్రీ కౌంటర్ ఉంది కదా ఎలిమెంటర్లో అయితే ఎలా అయితే డిస్ప్లే చేస్తుంది దీన్ని సింప్లీ ఏంటంటే మీరు డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి డ్రాప్ చేసిన తర్వాత దెన్ అయితే మీకు కౌంటింగ్ అనేది ఏంటంటే నెంబర్స్ అయితే వస్తుంది అసలు ఎన్ని నెంబర్స్ అని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫైనల్గా ఎండింగ్ నెంబర్ ఏంటి అనేసి మీరు ఫైవ్ థౌజండ్ కావాలంటే ఫైవ్ థౌసండ్ యాడ్ చేసుకుంటే ఫైవ్ థౌజండ్ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతాయి అసలు స్టార్టింగ్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఫైవ్ నుంచి అన్నాం మనం ఇచ్చామనుకో ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్కి ఎండ్ అవుతుంది మీరు ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఓకేనా నేనైతే ఫైవ్ థౌజండ్ అని ఇచ్చినాను జస్ట్ ఇది ఇంకేంటంటే ప్రిఫిక్స్ ఏదైతే ఈ నెంబర్ ఉందో ఫైవ్ థౌజండ్కి దీనికి ముందు ఏదన్నా నెంబర్ అనేది స్టాటిక్గా ఉండాలా అని ఇప్పుడు వన్ పెట్టానుకో మనకేంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ అని కనిపిస్తుంది వన్ అనేది ఏంటంటే స్టాటిక్గా అలానే ఉంటుంది ఇదేంటంటే సఫిక్స్ ఏదైతే బ్యాకే బ్యాక్లో ఫిఫ్టీన్ థౌజండ్కి తర్వాత ఏ నెంబర్ అయితే రావాలి అనుకుంటే ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు నేను టూ ఇస్తాను అప్పుడేంటంటే మనకి ఎలా అయితే డిస్ప్లే అవుతుంది ఓకేనా మీకైతే ఈ నెంబర్స్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు ఏదైతే మీరు ఫైవ్ థౌజండ్ ఇచ్చారో అది ఎండింగ్కి అయితే అవుతుంది ఇక్కడ మీరు పర్టికులర్ కౌంటింగ్ అనేది ఎంత సేపు మీకు కౌంట్ అవ్వాలి అని అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ టూ థౌజండ్ ఇచ్చారనుకో మీకు ఎక్కువసేపు అవుతుంది అదే మీరు టూ హండ్రెడ్ ఇచ్చారనుకో వెంటనే అయిపోతుంది అదే మీరు థౌజండ్ ఇవ్వండి కొద్దిసేపు అయితే మీకు కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అలా ఇక్కడ థౌజండ్ సపరేటర్ ఉంది కదా ఈ కామా ఉంది కదా ఇది ఆఫ్ చేసామంటే మనకు ఆ కామా అయితే రిమూవ్ అయిపోతుంది ఎప్పుడైతే మనం దీన్ని ఎనేబుల్ చేసుకుంటామో అప్పుడైతే ఈ కామా అనేది యాక్టివేట్ అవుతుంది ఓకేనా సేమ్ ఇది కూడా అంతే మీకు కామా కావాలా డాట్ కావాలా స్పేస్ కావాలి ఈ ఆప్షన్స్ అయితే ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ టైటిల్ ఇవ్వాలి అనుకుంటారో అదైతే ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఇక్కడ మీకు హ్యాపీ క్లయింట్స్ అనేసి మీకు ఏదైతే షూటబుల్ అనుకుంటుందో మీ వెబ్సైట్కి దాన్ని అయితే ఇక్కడ ఇచ్చేయండి ఇదైతే మీకు నార్మల్ ఎలా కౌంటింగ్ యాడ్ చేసుకోవాలి ఎలా టైటిల్ యాడ్ చేసుకోవాలి వీటిని ఏంటంటే ఇప్పుడు కలర్స్ చేంజ్ చేద్దాం ఇక్కడ స్టైల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది నెంబర్స్కి రిలేటెడ్ కలరింగు అలానే టైపోగ్రఫీ ఇది టైటిల్కి రిలేటెడ్ ఏదైతే ఇక్కడ చేంజ్ చేస్తామో అదేంటంటే నెంబర్స్లో చేంజ్ అవుతుంది ఇంకా మనకైతే డిఫాల్ట్ అయితే బ్లాక్లో ఉంది కదా ఎప్పుడైతే మనం రెడ్కి తీసుకెస్తామో రెడ్ సెలెక్ట్ చేసుకుంటే చూసారా కలర్ అనేది ఏంటంటే రెడ్లోకి అయితే చేంజ్ అయిపోయింది దీన్నైతే టైపోగ్రఫీ కూడా మనం మీరైతే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టైల్ కానీ అసలు ట్రాన్స్ఫార్మ్ వెయిట్ అంటే ఏదైతే మీకు ఇక్కడ ఇంకా థిక్గా కనపడాలంటే మీరు వెయిట్ వెయిట్ ఉంది కదా దీన్నైతే చేంజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇది నైన్ హండ్రెడ్లోనే ఉంది డిఫాల్ట్ అనేది కాబట్టి అయితే అలా ఉంది మీకు ఏంటంటే ఎప్పుడైతే తగ్గిస్తారో దాన్ని అయితే ఇలా థిన్గా అయితే కనిపిస్తుంది అర్థమైందా దెన్ అయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అవన్నీ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు దెన్ ఇక్కడ టైటిల్ టైటిల్ పైన క్లిక్ చేసినప్పుడు ఏదైతే ఎక్కడ చేంజ్ చేస్తారో అది ఇక్కడ మీరు టైటిల్లో చేంజ్ చేసి అవుతాయి ఈ టైటిల్లో ఏంటంటే గ్రీన్ పెట్టామనుకో చూసారా గ్రీన్ అయితే మీకు రిఫ్లెక్ట్ అయింది టైపోగ్రఫీ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఇక్కడ నైన్ హండ్రెడ్ పెట్టారంటే తిక్గా కనిపించింది చూసారా ఎలా అయితే మీరు చేంజెస్ చేసుకోవచ్చు అలానే కౌంటింగ్ అయితే మీ వెబ్సైట్కి యాడ్ చేసుకొని మీ యూజర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే అట్రాక్ట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అయితే మీకు ఈ ప్రాసెస్ అయితే మీకు అయితే అట్రాక్ట్ చేసుకోవడానికి ఇదొక వే ఓకేనా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అయితే మీకు యూజ్ అయిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి వాయిస్ Thanks for watching. See you on next video. Bye bye.